కాన్సెప్ట్ లో ఏం చెప్తున్నాం అంటే హోమ్ ట్యాబ్ లోపల సెల్స్ గ్రూప్ గురించి చెప్తున్నాం. హోమ్ ట్యాబ్ లో వచ్చేసి సెల్స్ గ్రూప్ గురించి. సెల్ అంటే ఏమనుకున్నామంటే రోని కాలాన్ని కంబైన్ చేసిన దాన్ని సెల్ అంటాం. సెల్ మీన్స్ ఏంటి, రోని కాలాన్ని కంబైన్ చేసిన దాన్ని సెల్ అని కాల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సపోజ్ ప్రజెంట్ ఈ సెల్ యొక్క అడ్రస్ ఏంటి నాకు, D4 అనేది దాని యొక్క సెల్ యొక్క అడ్రస్ కదా. ఇప్పుడు ఈ సెల్స్ గ్రూప్ లో కూడా నాకు ఏంటంటే ఈచ్ సెల్ అనేది ఇన్సైడ్ చేయడమైనా, లేకపోతే ఈచ్ రో అనేది ఇన్సైడ్ చేయడమైనా, లేకపోతే ఈచ్ కాలం అనేది ఇన్సైడ్ చేయడమైనా, లేకపోతే ఈచ్ రో అనేది డిలీట్ చేయడమైనా, ఈచ్ కాలం డిలీట్ చేయడమైనా, లేకపోతే ఒక సెల్ డిలీట్ చేయడమైనా, ఆప్షన్స్ అన్ని గురించి మనం సెల్స్ గ్రూప్ లో చేస్తాం. ఓకే, అంటే ఒక పర్టికులర్ రిలేటెడ్ వచ్చేసి ఏంటంటే సెల్స్ గురించి అని మనకు మెయింటైన్ చేయడం కోసం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సెల్స్ గ్రూప్ అనే ఆప్షన్ ద్వారా చెప్తున్నాం. ఓకే, దీనిలో కూడా నాకు ఏం చేస్తున్నా అంటే సపోజ్ ఒక టేబుల్ అనేది తయారు చేసుకోండి. దీనిలో నేను ఒక లైక్ ఇట్లా ఈ విధంగా ఒక టేబుల్ ఉందనుకోండి. ఓకే, దీనిలో నేను అంతా డేటా కాకుండా కొద్దిగా డేటా మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ ఒక డేటా ఉంది నాకు. ఓకే, ఇట్లా నాకు ఒక టేబుల్లో కూడా ఇలా డేటా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నాకు ఇక్కడ ఇంకొక కాలం ఇన్సైట్ కావాలనుకున్నాను. ఇక్కడ ఒక కాలం ఇన్సైట్ కావాలన్నప్పుడు ఈ కాలాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఏ కాలం కావాలనుకున్నాం ఆ కాలాన్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా రైట్ క్లిక్ చేసి ఇన్సైట్ అనొచ్చు. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇన్సైట్ అనొచ్చు. ఇక్కడ ఇన్సైట్ అన కాలం వచ్చిందా, అది కాలం వచ్చేసి ఇక్కడ వస్తుంది. ప్రజెంట్ సెలెక్ట్ చేసిన కాలం ముందట వచ్చేస్తుంది. దెన్ సపోజ్ ఒక రో కావాలనుకున్నాను, ఈ రోని సెలెక్ట్ చేయాలన్నప్పుడు ఇక్కడ కర్సర్ క్లిక్ చేసి క్లిక్ చేయగానే మొత్తం రో మొత్తం సెలెక్ట్ అయ్యింది కదా. రైట్ క్లిక్ చేసి నీ ఇన్సైట్ అన్న ఏం జరిగింది, ఇక్కడ ఇన్సైట్ అయిపోయిందా. అట్లా నాకేంటి ఒక రో ఒక కాలం అనేది ఇన్సైట్ చేశాం, ఒక రో ఒక కాలం అనేది ఇన్సైట్ చేశాం. ఇప్పుడు నాకు ఒక డిలీట్ చేయాలనుకోండి, సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి డిలీట్ అనేది చేస్తాను, రో డిలీట్ అవుతుంది. అలానే కాలం డిలీట్ చేయాలి, సెలెక్ట్ చేసి డిలీట్ అంట. అంటే నాకు ఇలా రైట్ క్లిక్ చేసి అయినా చేయొచ్చు, ఆప్షన్స్ ద్వారా రైట్ క్లిక్ ద్వారా అయినా చేయొచ్చు. ఓకే, ఇంకొక మెథడ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇన్సైట్ చేయడానికి ఒక కేటగిరీ ఉంది, డిలీట్ చేయడానికి ఒక కేటగిరీ ఉంది. అంటే రెండు ఆప్షన్స్ ఇచ్చారు, ఒకటి ఇన్సైట్ సంబంధించి, ఒకటి డిలీట్ సంబంధించి. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ టెక్స్ట్ కర్సర్ ఇక్కడ పోసాను, ఆ సెల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్సైట్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఇన్సైట్ సెల్స్ అని ఉంది అది ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నా అంటే ఇన్సైట్ రో అన్న, ఇన్సైట్ రో అన్న. అంటే ఫస్ట్ ఆప్షన్ కాకుండా నేను ఏం చేస్తున్నాను డైరెక్ట్ సెకండ్ ఆప్షన్కి వెళ్ళాను. ఇన్సైట్ రో అంటే ఏం జరిగింది, రో ఇన్సైట్ అయింది కదా. దాని అంటే నాకు ఉన్న సెల్ నుంచి ఉన్న సెల్ పొజిషన్ నుంచి టాప్ లోపల రో ఇన్సైట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఇన్సైట్ కాలం అన్నా, ఏం జరిగింది కాలం ఇన్సైట్ అయింది. అంటే ఉన్న సెల్ సెలెక్ట్ చేసిన ప్లేస్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది కదా సెల్ అనేది, అంటే ఒక కాలం అనేది ఇక్కడ ఇన్సైట్ అవుతుంది కదా. అట్లా నాకు ఏంటి డిలీట్ చేయాలనుకోండి, ప్రజెంట్ ఇది సెలెక్ట్ చేసుకున్నది డిలీట్ చేయాలి. ఏంటి డిలీట్ రో అన్నా డిలీట్ కాలమా, అంటే నాకు ప్రజెంట్ ఏంటి ఈ రో సెలెక్ట్ అయింది కాబట్టి డిలీట్ రో అన్నా. సెలెక్ట్ చేసిన రో మాత్రం వెళ్ళిపోయింది కదా, సెలెక్ట్ అయిన రో అంటే ఏ రో లోపల కర్సర్ ఉందో ఆ రో మాత్రం. ఇప్పుడు నాకేంటి ఈ కాలం డిలీట్ కావాలా, అంటే ఇక్కడ నాకేంటి ఇన్సైట్ చేయడానికి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, దెన్ డిలీట్ చేయడానికి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఏముందంటే ఇక్కడ డిలీట్ ఇన్సైట్ షీట్ అని ఉంది. అంటే మనం కొత్త షీట్ ఇన్సైట్ కావాలంటే ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రెస్ చేసి అని చెప్పుకున్నాం కదా. షార్ట్ కట్ కీ వచ్చేసి ఏంటి కొత్త షీట్ ఇన్సైట్ చేయడానికి షిఫ్ట్ F11 అంటాం. ఏమని కాల్ చేస్తాం షిఫ్ట్ F11 ప్రెస్ చేస్తే కొత్త షీట్ అనేది ఇన్సైట్ అవుతుంది కదా. అట్లా నాకేంటి ఇక్కడ ఇలా కాకుండా కూడా ఇక్కడ కూడా ఇన్సైట్ చేసుకోవాలన్నప్పుడు ఇన్సైట్ షీట్ అన్న కొత్త షీట్ ఇన్సైట్ అయిందా. అలాగే కొత్త షీట్ ఇన్సైట్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఇన్సైట్ షీట్ అని క్లిక్ చేస్తుంటే కొత్త షీట్స్ వస్తూనే ఉంటాయి, లేకపోతే షిఫ్ట్ F11 ప్రెస్ చేసినా కూడా కొత్త షీట్స్ అనేది ఇన్సైట్ అవుతుంది. ఇప్పుడు నాకు అది కొత్త షీట్ అనేది ఇన్సైట్ చేయడానికి, ఇది కాకుండా నాకు ఉన్న షీట్ని డిలీట్ చేయాలనుకోండి, నాకు అవసరం లేదు ఒక షీట్ అవసరం లేదు తీసేయాలా. దెన్ డిలీట్ లోపల డిలీట్ రో చూసాం, డిలీట్ కాలం చూసాం, డిలీట్ షీట్ అండి వెళ్ళిపోయిందా. మళ్ళీ డిలీట్ కాలం, డిలీట్ షీట్ అండి, ఈ షీట్ కూడా తీసేయాలా, ఈ షీట్ కూడా తీసేయాలా, ఇది కూడా తీసేయాలి. ఇప్పుడు మనకు ఎన్ని షీట్స్ ఉన్నాయి, ఓన్లీ వన్నే ఉంది, దానిలో మ్యాటర్ ఉంది. ఓకే, అంటే నాకేంటి కొత్తగా షీట్ ఇన్సైట్ చేయాలనుకుంటున్నాం, షిఫ్ట్ F11 ప్రెస్ చేస్తే కొత్త షీట్ ఇన్సైట్ అవుతుంది, లేకపోతే ఇక్కడికి వెళ్ళైనా కూడా ఇన్సైట్ చేసుకోవచ్చు. ఇంకో మెథడ్ వచ్చేసి ఏంటి డైరెక్ట్గా కర్సర్ క్లిక్ చేస్తే కూడా ఇన్సైట్ అవుతుంది, డైరెక్ట్ కర్సర్ క్లిక్ చేసినా ఇన్సైట్ అవుతుంది. ఓకే, అది ఇన్సైట్ చేయడం కోసం చూసాం. దీనిలోనే ఇక్కడ మనకి ఏముందంటే ఇన్సైట్ సెల్స్ అని ఉంది, ఇన్సైట్ సెల్ అని. సెల్ అంటే ఏమనుకున్నాం,
రోని కాలానికి కంబైన్ చేసిందని సెల్ అన్నాం కదా. ఇప్పుడు సపోజ్ నాకు సెల్ అనేది ఏ సెల్ సెలెక్ట్ అయినది ప్రజెంట్ E2 అనే సెల్ సెలెక్ట్ అయ్యింది. దీనిలోకి ఇన్సైడ్లోకి వెళ్ళేసి ఇన్సైడ్ సెల్స్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ ఆప్షన్స్ అనేవి చూపెడుతున్నాయి నాకు, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ ఇన్సైడ్ లోపల షిఫ్ట్ సెల్ రైట్ అని ఉంది, షిఫ్ట్ సెల్ డౌన్ అని ఉంది, ఎంటైర్ రో అని ఉంది, ఎంటైర్ కాలం అని ఉంది. అంటే మనకు ఇంతకుముందు ఎంటైర్ రో ఎంటైర్ కాలం అనేది యూజ్ చేశాం కదా. అంటే ఇక్కడ నాకేంటే అది మనకి ఇప్పుడు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి, షిఫ్ట్ సెల్ రైట్ అని షిఫ్ట్ సెల్ డౌన్ అన్న. ఓకే, వీటి గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు షిఫ్టింగ్ అంటే మీన్స్ ఏంటి, షిఫ్టింగ్ అంటే మీన్స్ ఏంటి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గర షిఫ్ట్ కావడమే కదా. ఇక్కడ నాకు ఏ సెల్ సెలెక్ట్ అయింది అనుకున్నాం, E2 అనే సెల్ సెలెక్ట్ అయ్యింది. ఇక్కడ నేను చేస్తున్నాను షిఫ్ట్ సెల్ రైట్ అని క్లిక్ చేస్తున్నాను, షిఫ్ట్ సెల్ రైట్ అన్న. అంటే నాకేంటి, దీనిలో మ్యాటర్ ఏం జరుగుతుంది, రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. మరి రైట్ సైడ్ ఎంటీగా ఉందా, మరి లేదు. అంటే మళ్ళీ దీనిలో ఉన్న మ్యాటర్ ఏం జరుగుతుంది, దీనిలో షిఫ్ట్ అవుతుంది, దీనిలో ఉన్న మ్యాటర్ దీనిలో షిఫ్ట్ అవుతుంది, దీనిలో ఉన్న మ్యాటర్ దీనిలో షిఫ్ట్ అవుతుంది. అట్లా మనకేంటి షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. అంటే ఈ సెల్ ఎంటీ అయిపోయి మిగతా సెల్స్లకు అన్నిటికీ షిఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను, షిఫ్ట్ సెల్ రైట్ అని క్లిక్ చేస్తున్నాను. అంటే నాకేంటి ఇక్కడ ఇన్సైట్ అయ్యింది, అంటే నాకేం జరిగింది, ఇది షిఫ్ట్ అవుతుంది. అంటే డాటా అంతా అటు షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఇది నాకేంటి మళ్ళీ ఇప్పుడు నాకు ఏంటిది, ఇది షిఫ్ట్ అయిపోయింది కదా. మళ్ళీ సేమ్ యాక్సిస్ పొజిషన్ రావాలంటే ఏంటి, ఆ పొజిషన్ ఉన్నదాన్ని డిలీట్ చేయాలి కదా. ఇక్కడ నాకు డిలీట్ చేయడంలో కూడా ఆప్షన్ ఉంది, దీనిలో డిలీట్ సెల్స్ లోపల. ఇక్కడ ఏం ఆప్షన్ ఉంది చూడండి, షిఫ్ట్ సెల్ లెఫ్ట్ అన్న. అంటే ఇంతకుముందు ఏం చేసాం, ఈ సెల్ లోపల ఉన్న మ్యాటర్ని రైట్ సైడ్ షిఫ్ట్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ సెల్ లోపల ఉన్న మ్యాటర్ ఏం లేదు, లెఫ్ట్ సైడ్లో ఉన్న దాన్ని దీనికి షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, షిఫ్ట్ సెల్ లెఫ్ట్ అన్న. అలా నెక్స్ట్ ఇన్సైడ్లోనే ఇంకో ఆప్షన్ ఏ ఉంది, షిఫ్ట్ సెల్ డౌన్ అని ఉంది, షిఫ్ట్ సెల్ డౌన్ అని ఉంది. అంటే ఇక్కడ ఇన్సైడ్ చేయడం కదా. అంటే నాకు ఏం జరుగుతుంది, దీనిలో ఉన్న మ్యాటర్ కింది షిఫ్ట్ అవుతుంది, దీనిలో ఉన్న మ్యాటర్ కింది షిఫ్ట్ అవుతుంది కదా. దెన్ ఓకే అని చెప్పి షిఫ్ట్ అయిందా. అదే డిలీట్ చేయడంలో కూడా ఉంటాయి కదా, మళ్ళీ డిలీట్ చేయడంలో షిఫ్ట్ సెల్ అప్ అని ఉంది, షిఫ్ట్ సెల్ అప్ అని. అంటే దీనిలో ఉన్న మ్యాటర్ దీనిలోకి వస్తుంది, దీనిలో ఉన్న మ్యాటర్ దీనిలోకి వచ్చేస్తుంది. అట్లా నాకేంటి, ఇన్సెర్ట్ చేయడం లోపల షిఫ్ట్ సెల్ రైట్ అని వచ్చింది, డిలీట్ చేయడం లోపల షిఫ్ట్ సెల్ లెఫ్ట్ అని వచ్చింది. అదే షిఫ్ట్ సెల్ డౌన్ అనేది యూజ్ చేసాం, డిలీట్ చేయడంలో షిఫ్ట్ సెల్ అప్ అని యూజ్ చేసాం. ఓకే, అట్లా మనకు ఇన్సెర్ట్ చేయడంలో డిలీట్ చేయడంలో ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నట్టు, ఇన్సెర్ట్ చేయడంలో డిలీట్ చేయడంలో ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏముందంటే ఫార్మాట్ అని ఉంది. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, ఫార్మాట్ అని ఉంది. ఈ ఫార్మాట్ లోపల నాకు ఇవ ఫార్మాట్స్ అంటే ఏమనుకున్నాం, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, కలర్స్, ఇట్లా ఉన్న వాటిని అన్నిటి ఫార్మాట్స్ అంటాం కదా. ఇక్కడ నాకేంటి ఫార్మాట్ అని ఉంది, ఫార్మాట్స్ కాదు ఫార్మాట్ అని. ఓకే, ఈ ఫార్మాట్ లోపల నాకేముందంటే రో హైట్ అని ఉంది. ఏంటి రో హైట్ అని ఉంది, కాలం విర్త్ అని ఉంది. రోకి వచ్చేసి హైట్ అనేది ఉంటుంది, కాలానికి వచ్చేసి విత్ ఉంటుంది అన్నాం కదా. ఇప్పుడు నాకు రో హైట్ అనేది ఇంక్రీజ్ చేయాలన్నప్పుడు ఏం చేస్తాం, ఈ రోకి రోకి మధ్యలో ఉన్న కర్సర్ ఇట్లా క్లిక్ చేయగానే ఈ సింబల్ వచ్చేసి లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే హైట్ ఇంక్రీజ్ అవుతుంది. అదే విత్ ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు ఈ కాలానికి మధ్యలో కర్సర్ క్లిక్ చేసి ఇలా మూవ్ చేస్తే విత్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇది ఏంటి డైరెక్ట్ డ్రాగింగ్ ద్వారా చేస్తాను, అది త్రూ ఆప్షన్ ద్వారా చేయాలనుకున్నప్పుడు నేను మళ్ళీ సేమ్ యాక్సిస్ సెట్ చేయడం కోసం కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ నాకు త్రూ ఆప్షన్ ద్వారా చేయాలన్నప్పుడు రో హైట్ అని ఉంది. ఏంటి రో హైట్ అంటే నేను ఏ రో ప్రజెంట్ ఏది సెలెక్ట్ అయ్యి ఉంటుందో, ఏ సెల్ లోపల రో ఉంటుందో ఆ రోని తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. రో హైట్ అని ఇచ్చాను, ఎంత ఉంది ప్రజెంట్ రో హైట్, 60 ఉంది. దీన్ని నేను 90 చేస్తాను. అంటే సెలెక్ట్ చేసుకున్న రో మాత్రమే వచ్చిందా, మిగతా రోస్ కూడా వచ్చినాయా, ఏ సెలెక్ట్ చేసుకుంటే అది రో. అట్లా నాకు ఇంక ఇంక్రీజ్ చేసుకోవాలనుకో, 150 పెడుతున్నాను, ఆ రోకి మాత్రమే వచ్చింది. మళ్ళీ సేమ్ యాసిస్ సెట్ కావాలనుకో నాకేంటి, ఇది ఏం చేస్తున్నాను రో హైట్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇది ఎంత వేస్ట్ స్పేసే కదా, హైట్ అనేది ఇంత వేస్ట్ అవుతుంది కదా. అది కాకుండా నాకు దానికి ఎంత హైట్ ఉంటుందో ఆటోమేటిక్గా ఫిట్ కావడం కోసం ఆటో ఫిట్ రో హైట్ అని ఉంది. ఏం ఆప్షన్ ఉంది, ఆటో ఫిట్ రో హైట్, అంటే దానికి ఎంత హైట్ కావాలో ఎగ్జాక్ట్గా ఫిక్స్ కూడా ఏమంటారంటే ఆటో ఫిట్ రో హైట్ అని కాల్ చేస్తాం, ఆటో ఫిట్ రో హైట్. ఏం జరిగింది, ఆటోమేటిక్గా ఫిట్ అయిపోయిందా, దానికి ఎంత హైట్ కావాలో అంత వచ్చింది. అలానే నెక్స్ట్ ఏముందంటే
కాలం విర్త్ అని ఉంది. నేను ఏ కాలంలో కర్సర్ క్లిక్ చేసిద్దామో ఆ కాలం విర్త్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నప్పుడు కాలం విర్త్ అని చేసి ఎంత కావాలి, ఎంత ఉంది ప్రజెంట్ 8.43 ఉంది. నేను 28.43 అని రావాలనుకున్నాను. ఓకే ఇచ్చాను, వచ్చేసిందా? అంటే అన్ని కాలమ్స్కి వచ్చిందా ఒకటే కాలంకి వచ్చిందా? ఒకటే కాలమ్స్కి వచ్చింది. ఇప్పుడు నాకు దీనిలో నేను ఆటోమేటిక్గా ఫిట్ కావాలనుకున్నప్పుడు దానిలో కూడా ఆటో ఫిట్ కాలం విర్త్ అంటే దానికి ఎంత విర్త్ అవుతుందో అంత విర్త్ కావాలనుకున్నప్పుడు. ఇప్పుడు నేను ఏంటి దీని అలైన్మెంట్ లెఫ్ట్ సైడ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఎంత విర్త్ అవుతుంది, ఇక్కడ వరకే వస్తుంది కదా, చూద్దాం మనకు ఆటో ఫిట్ కాలం విర్త్ దానికి ఎంత అవసరం ఉందో అంత తీసుకుంది కదా, ఎక్స్ట్రా కూడా తీసుకుందామన్నా. అంటే నాకేంటి ఆటో ఫిట్ దాన్ని ఏమని కాల్ చేస్తున్నాం, కాలం విర్త్. ఆటో ఫిట్ రో హైట్ అంటే ఆటోమేటిక్గా రో హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆటో ఫిట్ కాలం విర్త్ అంటే కాలం విర్త్. ఇప్పుడు నాకు అలా నెంబర్ ఆఫ్ రోస్ కావాలనుకో, ఇప్పుడు నాకు ఏంటి అన్నిటికీ సేమ్ రో హైట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేయండి అంటే సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఈ ప్లస్ సింబల్ వచ్చింది కదా, దీని దగ్గర తీసుకెళ్తే ఇలా ఆరో సింబల్ వస్తుంది. లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే సెలెక్షన్ అంటాం. సెలెక్షన్ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళండి, ఫార్మాట్ ఏంటి రో హైట్ ఎంత కావాలి మనకు, 15 ఉంది కదా, దీన్ని నేను 25 అని చేస్తున్నాను. అంటే సెలెక్ట్ చేసుకున్న రోస్కి అన్నిటికీ సేమ్ హైట్ ఉందా, అన్నిటికీ సేమ్ ఉందా, సెలెక్ట్ చేస్తున్నాను. అట్లా నెక్స్ట్ ఏంటి కాలమ్స్ కూడా సెలెక్ట్ చేసిన కాలమ్స్కి సేమ్ విర్త్ ఉండాలనుకున్నాము. నేను ఏంటి 4 కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను, దాన్ని ఇక్కడ ఆటో ఫిట్ మన కాలం విర్త్ అని సెట్ చేసుకుని ఎంత విర్త్ కావాలి, నేను సంథింగ్ 25 అని ఇస్తున్నాను. ఏంటి 25 ఫిక్స్డ్ అయిపోయిందా? అట్లా నెంబర్ ఆఫ్ కావాలనుకుంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెలెక్ట్ చేయండి. కొన్నిటికే కావాలి, ఒకటే దానికి కావాలనుకుంటే ఒకటే సెలెక్ట్ చేసుకోండి. దాన్ని ఏమి కాల్ చేస్తున్నాం, ఇక్కడ కాలం విర్త్ ఆటో ఫిట్ కాలం విర్త్ అనేది, రో హైట్ ఆటో ఫిట్ రో హైట్ అనేది. నెక్స్ట్ ఏముందంటే డీఫాల్ట్ విర్త్ అని ఉంది. ఏంటి డీఫాల్ట్ విర్త్ అనేది? ఇప్పుడు నేను న్యూ తీసుకున్నాను, విర్త్ అంటే దేనికి ఉంటుంది అనుకున్నాం, రోకు ఉంటుందా కాలానికి ఉంటుందా? కాలానికి ఉంటుంది, రోకి వచ్చేసి హైట్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం ఆప్షన్ ఉంది, డీఫాల్ట్ విర్త్ అని ఉంది. అంటే నాకు ఏంటి డీఫాల్ట్గా అంటే ప్రజెంట్ విర్త్ ఎంత ఉన్నది డీఫాల్ట్గా అంటే, ఇక్కడ డీఫాల్ట్ విర్త్ వచ్చేసి 8.43 డీఫాల్ట్ అని. అంటే నాకు ఏ రోకి వెళ్ళినా కూడా ఏ కాలానికి వెళ్ళినా కూడా సేమ్ విర్త్ ఉంటుంది. ఇది కాకుండా నేను ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా డీఫాల్ట్ విర్త్ అనేది ఇంకా వేరే ఉండాలనుకున్నప్పుడు, ఇప్పుడు దీనికోసం ఏం చేయండి అంటే డీఫాల్ట్ విత్లో వచ్చేసి నాకు ఎంత కావాలని మెన్షన్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ 18 ఉండాలనుకున్నాను, ఓకే అని ఇచ్చేస్తాను. అన్నిటికి సేమ్ విత్ వచ్చిందా, వేరే షీట్ ఇప్పుడు ఇప్పుడు మనకేంటి దీనికి మాత్రమే డీఫాల్ట్ సెట్ చేసాం కాబట్టి దానికి వచ్చేస్తుంది. అంటే దీనికి డీఫాల్ట్ ఏమొస్తుంది అంటే 8.43 డీఫాల్ట్. మళ్ళీ మనం చేంజ్ చేసి చేసుకోవాలనుకుంటే ఇక డీఫాల్ట్ విర్త్ వచ్చేసి అన్ని రోస్కి టోటల్గా మనకి ఎన్ని రోస్ ఉంటాయి, అన్ని కాలమ్స్కి ఎన్ని ఉంటాయి కాలమ్స్, రోస్ అవి కాలమ్స్ 16,384. ఓకే అవేనా, 16,384 కాలమ్స్ వచ్చేసి 16,384 కాలమ్స్, 10,48,576 రోస్. ఓకే అలా మనకేంటి రో హైట్ కాలం విర్త్ అనేది యూజ్ చేసుకోండి. దీనిలోపల రో హైట్ కాలం విర్త్ అనేది ఇట్లా చూజ్ చేసుకోండి. డీఫాల్ట్ విర్త్ కావాలనుకుంటే మనకు అన్నిటికీ అన్ని కాలమ్స్కి ఒకటే విర్త్ రావాలనుకున్నప్పుడు ఇట్లా యూజ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏముందంటే విజిబిలిటీ అనే కేటగిరీ ఉంది. ఏం ఆప్షన్ ఉంది, విజిబిలిటీ. విజిబిలిటీ మీన్స్ ఏంటంటే కనబడడాన్ని విజిబిలిటీ అంటాం, కనిపించేదాన్ని ఏమన్నా విజిబిలిటీ అంటాం. ఇక్కడ సపోజ్ నాకు ఏంటంటే ఇక్కడ నాకు ఒక రో అయినా కనబడద్దు అనుకోండి, లేకపోతే ఒక కాలం అయినా కనబడద్దు అనుకో, కాలం అయినా ఒక రో అయినా కనబడద్దు అనుకున్నప్పుడు నేను ఏ కాలం కనబడద్దు ఏ రో కనబడద్దు, లేకపోతే నెంబర్ ఆఫ్ కాలం కనబడద్దు నెంబర్ ఆఫ్ రోస్ కనబడద్దు అనుకున్నప్పుడు ఏవి కనబడద్దు అనుకుంటామో వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఏ కాలమ్స్ కనబడద్దన్నా ఏ రోజు కనబడద్దన్నా వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ నాకు కావాల్సింది ఏంటంటే ఫాదర్ నేమ్ అనేది కనబడద్దు, దాని ఇక్కడ జెండర్ అనేది కనబడద్దు అనుకోండి. ఓకే దీని ఇవి రెండు కనబడద్దు అనుకున్నప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ అని క్లిక్ చేసి ఇక్కడ హైడ్ అన్హైడ్ అనే ఆప్షన్ ఏంటి, హైడ్ అన్హైడ్ దీనిలోకి వెళ్ళేసి హైడ్ రోస్ అని ఉంది, హైడ్ కాలమ్స్ అని ఉంది, హైడ్ రోస్ హైడ్ కాలమ్స్.
ఇప్పుడు నాకు చేయాల్సింది డేట్ని హైడ్ చేయాలనుకుంటున్నాను నేను కాలమ్స్ని, మనం చేసేది కాలమ్స్ని హైడ్ చేసుకున్నాం కదా, సెలెక్ట్ చేసుకునే కాలమ్సే కదా, ఇవి రెండింటిని సెలెక్ట్ చేసుకొని హైడ్ కాలమ్ అన్న. ఏం జరిగింది, కాలమ్స్ అనేవి కనబడటం లేదు కదా. మళ్ళీ కనబడాలనుకున్నప్పుడు ఫార్మాట్ క్లిక్ చేసి అన్హైడ్ కాలమ్స్ అని వచ్చాయి. అదే రోకి అయితే రో సెలెక్ట్ చేసుకొని హైడ్ రో అన్న. మళ్ళీ కనబడాలనుకుంటే అన్హైడ్ రో అన్న. అలానే నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, హైడ్ షీట్ అని ఉంది. షీట్ మొత్తం హైడ్ అయిపోయిందా, మరి అన్ని హైడ్ చేయాలంటే అన్హైడ్ షీట్. ఇది ఓకే, ఇది పర్ఫెక్టే అనిపిస్తుంది, కానీ మనకు దీనిలో కూడా కొద్దిగా డిఫెక్ట్ ఉంది. ఎట్లా అంటే, లైక్ వచ్చేసి నాకు ఏంటి సంథింగ్ ఫాదర్ నేమే హైడ్ చేశాను అనుకోండి, హైడ్ కాలం అన. ఓకే, నేను ఈ కర్సర్ పొజిషన్ ఇక్కడ వేరే దగ్గర పెట్టానా, ఇంతకుముందుగా వేరే దగ్గర పెట్టలేదు కదా. ఇప్పుడు సపోజ్ నేను వేరే దగ్గర పెట్టాను, మళ్ళీ ఇక్కడ పెట్టాను అన్హైడ్ కాలం అన. కాదు పోయినట్టే అన్నట్టు. అంటే నాకు ఏంటి, అవి ఎగ్జాక్ట్గా రావాలన్నప్పుడు, అంటే లైసెన్స్లో మాత్రం ఏంటంటే ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇప్పుడు నాకు ఇది లైసెన్స్డ్ కాదు, ఎడ్యుకేషన్ వర్షన్ కాబట్టి మనకి ఏంటంటే ఆప్షన్ అనేది మళ్ళీ అన్హైడ్ కావట్లేదు. ఇప్పుడు నాకు అన్హైడ్ కావాలంటే మళ్ళీ ఏం చేసుకోవచ్చు అంటే, మనకు ఇంకో మెథడ్ ఉంది కదా, అండో అని ప్రశ్నిస్తే బ్యాక్ వచ్చేస్తుంది కదా, అట్లా యూజ్ చేసుకోవచ్చు. కానీ సేవ్ చేసినాక అండో పనిచేయదు కదా, మరి సేవ్ చేయకముందు అండో పట్టేది. కానీ ట్రై చేయడం మాత్రం చేయండి. ఓకే, నేను ఇప్పుడు సపోజ్ రో ఉంది, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను హైడ్ రోస్ అన్న. కర్సర్ వేరే దగ్గర పెట్టాను, మళ్ళీ ఇక్కడే పెట్టాను, అన్హైడ్ రోస్ అన్న. వస్తుందా, రాదు. ఓకే, మీరు అలా కాకుండా మనకేంటి, సేవ్ చేయకముందు అండో ప్రెస్ చేస్తే వస్తుంది. ఇట్లా ట్రై చేసాను, అంటే కర్సర్ పొజిషన్ వేరే దగ్గర పెట్టినప్పుడు మాత్రం వర్కౌట్ కాదు, నార్మల్గా అయితే వర్క్ అవుతుంది. అంటే ఆ కర్సర్ పొజిషన్ అక్కడే ఉన్నప్పుడు అయితే వర్క్ అవుతుంది. ఓకే, దాన్ని ఏమైనా కాల్ చేస్తున్నాం విజిబిలిటీ అనే కేటగిరీలో అప్పుడు చూస్తున్నాం. ఏ కేటగిరీ అది, విజిబిలిటీ అనే కేటగిరీ. నెక్స్ట్ ఏముందంటే ఆర్గనైజ్ షీట్ అనే కేటగిరీ ఉంది. ఇది ఆర్గనైజ్ షీట్ అనేది, దీనిలో ఒకటి ఏముందంటే రీనేమ్ షీట్ అని ఉంది. ఏంటి ఫస్ట్ ఆప్షన్, రీనేమ్ అంటే రీనేమ్ మీన్స్ ఏంటంటే ఆల్రెడీ ఉన్నదాన్ని చేంజ్ చేసుకోవడాన్ని రీనేమ్ అంటారు. ప్రజెంట్ షీట్ నేమ్ ఏం కనబడుతుంది నాకు, షీట్ వన్ కనబడుతుంది. దీన్ని రీనేమ్ చేయాలన్నప్పుడు ఇంకొక మెథడ్ ద్వారా, అంటే ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే ఫార్మాట్ క్లిక్ చేసి రీనేమ్ షీట్ అనే, కానీ ఇక్కడ సెలెక్ట్ అయిన టెక్స్చర్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసుకున్నాను. నేను ఏం ప్రెస్ చేసుకున్నాను, స్టూడెంట్ మార్క్స్ అనుకుంటున్నాను, స్టూడెంట్ అని టైప్ చేశాను. అవుట్ సైడ్ క్లిక్ చేస్తే కన్ఫర్మ్ అయిపోయిందా. ఇప్పుడు నాకేంటి షీట్ 2 అన్నాను, ఇది స్టూడెంట్, ఇది షీట్ 7, షీట్ 8. ఇట్లా మనకేంటి షీట్ నేమ్ అనేది ఇవ్వడం ఎందుకోసం అంటే ఐడెంటిఫై చేయడం కోసం, ఏ షీట్లో పాటు ఏది ఉన్నదని ఐడెంటిఫై చేయడం కోసం షీట్ నేమ్స్ అని. ఇప్పుడు నాకు అలా కాకుండా ఇక్కడికి ఏం లేసైనా రీనేమ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా, అది కాకుండా డబుల్ లిక్ చేయండి, దీని మీదనే డబుల్ లిక్ చేయండి. డబుల్ లిక్ చేస్తే కూడా రీనేమ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈఎంపీ నేమ్స్ అన్నాను, ఈ నేమ్స్ అన్న చేంజ్ అయిపోయిందా. ఓకే, అట్లా నాకు ఆ విధంగానే చేసేయచ్చు, ఈ విధంగానే చేయొచ్చు. ఇంకొక మెథడ్ ద్వారా ఏంటంటే దీని మీదనే రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసినప్పుడు ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం, రీనేమ్ చేయడం కూడా ఉంటుంది. రీనేమ్ చేయడం ఏంటి చేయాలన్నది, అంటే నాకు రీనేమ్ అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్నదాన్ని చేంజ్ చేసుకోవడానికి ఉండాలి, రీనేమ్ అని కాల్ చేస్తాను. ఇది దేనిలో ఉంది, ఆర్గనైజ్ షీట్లో ఒకటి ఉంది. నెక్స్ట్ ఏముందంటే మూవ్ ఆర్ కాపీ షీట్ అని ఉంది. మూవ్ ఆర్ కాపీ షీట్ అని ఉంది. మూవ్ ఆర్ కాపీ అంటే మూవ్ మీన్స్ ఏంటి, ఒక లొకేషన్లో ఉన్నదాన్ని ఇంకో లొకేషన్లోకి పంపించేదాన్ని మూవ్ అంటాం. కాపీ అంటే ఏమనుకున్నాం, డూప్లికేట్ అనేది క్రియేట్ చేయడానికి. ఇప్పుడు సపోజ్ నాకు ఇట్లాంటి షీట్ని ఇంకొకటి డూప్లికేట్ చేయాలని, మామూలుగా ఎంటైర్ వర్క్ బుక్ మొత్తం డూప్లికేట్ చేయాలంటే ఏం ఆప్షన్ ద్వారా యూజ్ చేస్తాం, సేవ్ యాజ్ అంటే ఏంటి, డూప్లికేట్ చేసుకోవడానికి కోసం కదా. అట్లా నాకు ఒక షీట్ మాత్రమే,
అంటే నాకు వర్క్బుక్ అంటే ఏమనుకున్నాం, నెంబర్ ఆఫ్ షీట్స్ని కంబైన్ చేస్తే వర్క్బుక్ అన్నా. వర్క్బుక్ని డూప్లికేట్ చేసుకోవాలంటే సేవ్ యాజ్ చేస్తున్నాను. ఇక్కడైతే మనకి ఏంటో ఓన్లీ ఈ షీట్లో ఉన్న మ్యాటర్ని డూప్లికేట్, అంటే ఇటువంటి షీటే ఇంకో డూప్లికేట్ కావాలన్నప్పుడు నాకు ఏం చేస్తుంది అంటే దీన్ని డూప్లికేట్ మూఆర్ కాపీ షీట్ అని క్లిక్ చేసుకొని ఏ షీట్ను డూప్లికేట్ కావాలనుకుంటామో ఆ షీట్ సెలెక్ట్ చేసి క్రియేట్ ఏ కాపీ అని క్లిక్ చేయండి. వచ్చింది ఇక్కడ ఈఎంపీసాల్ ఈఎంపీసాల్ దీనిలో సేమ్ మ్యాటర్ ఉందా. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు, రీనేమ్ చేసేసుకుందాం. ఇప్పుడు నాకేంటి ఇలా వచ్చేస్తుంది కదా. అంటే ఇప్పుడు మనకి ఇలాంటి కాపీ చేసుకోవడం ఎందుకు చదువుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒకటి స్టూడెంట్ మార్క్స్ ప్రిపేర్ చేస్తున్నాను, ఎవ్రీ టైం వచ్చేసి నాకేంటి యూనిట్ టెస్ట్లు ఉంటాయి కదా వాళ్ళకు, ఎవ్రీ యూనిట్ టెస్ట్కి వచ్చేసి ఒక ఫార్మాట్ తయారు చేయాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఉన్న ఫార్మాట్ని ఏం చేస్తున్నాను, దాని లోపల ఆ స్టూడెంట్ ఆ ఫార్మాట్ లోపల ఫార్మాట్ ఉంటుంది విత్ స్టూడెంట్ నేమ్స్ ఉంటాయి, మార్క్స్ మాత్రమే చేంజ్ అవుతాయి కదా. ఇప్పుడు నాకేంటి ఆల్రెడీ ఉన్న మార్క్స్ దాన్ని ఏం చేస్తున్నాను, దాన్ని డూప్లికేట్ చేస్తున్నాను. అంటే ఆ షీట్ని డూప్లికేట్ చేసి నేను ఏం చేస్తాను, షీట్ నేమ్ చేంజ్ చేసి దానిలో ప్రీవియస్గా ఉన్న మార్క్స్ రిలీజ్ చేసి కొత్త మార్క్స్ టైప్ చేస్తే సరిపోతుంది నేను. అట్లా దానికోసం మనకి ఏం చేస్తామంటే ఇక్కడ మూఆర్ కాపీ షీట్ అని ఏం చేస్తాం, ఏంటి మూఆర్ కాపీ షీట్ అనేది దేనికోసం, డూప్లికేట్ అనేది చేసుకోవడం కోసం. ఇప్పుడు మూ అంటే ఇప్పుడు సపోజ్ నాకు పోస్ట్ పొజిషన్ ఏముంది శాలరీ అని ఉంది, ఇప్పుడు నాకు లాస్ట్ పొజిషన్ ఏముంది షీట్ ఏమైంది షీట్ 9 అని ఉంది. ఇప్పుడు నాకు ఇది లాస్ట్కు రావాలన్నప్పుడు క్లిక్ చేసి ఇలా మూవ్ చేస్తే మూవ్ అంటాం. ఇక్కడికి వచ్చిందా, ఇంకా లాస్ట్కి రావాలనుకుంటే ఇక్కడ పెట్టేసాను. దాన్ని ఏమని కాల్ చేస్తాం, మూఆర్ కాపీ షీట్ అంటాం, మూఆర్ కాపీ షీట్. ఇది వీటి బ్యాక్గ్రౌండ్ కలర్లో సంథింగ్ వేరే కలర్ ఉంది కదా, స్కై బ్లూ కలర్ ఉంది కదా, దీని కలర్ చేంజ్ చేయాలనుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ నాకు కలర్ ఐడెంటిఫై చేసిన సెట్లు ఇస్తారంటే ఎక్కువ ప్రియారిటీ ఉన్నదానికి రెడ్ ఇస్తారు, నార్మల్ ప్రియారిటీ ఉన్నదానికి అంటే రిస్క్ ఎక్కువ ఉన్నదానికి రెడ్ ఇస్తారు, నార్మల్ ప్రియారిటీ ఉన్నదానికి గ్రీన్ ఇస్తారు, నార్మల్ ఉన్నదానికి ఎల్లో ఇస్తారు. అట్లా మనకు అంటే కలర్ ఐడెంటిఫైని బట్టి పెట్టి అంటే మనకు ఫైల్లో కూడా స్టిక్కింగ్ కూడా అట్లా చేస్తారు కదా, ఇంపార్టెంట్ ఫైల్ అన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ కలర్ స్టిక్కరింగ్ ఇస్తారు, నార్మల్ ఫైల్ అన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ స్టిక్కరింగ్ ఇస్తారు. అట్లా నాకు ఈ షీట్లో కూడా నాకు ఏంటి కలర్స్ అనేది కనబడాలనుకున్నప్పుడు నాకు ఏంటి షీట్ బ్యాక్గ్రౌండ్లో కనబడుతుందా, ఈ షీట్ని బ్యాక్గ్రౌండ్లో ఉంటా, దాన్ని ఏమని కాల్ చేస్తారంటే ట్యాప్ కలర్ అంటాను. ఏంటి ట్యాప్ కలర్ వస్తున్నాయా, ఇక్కడ రైట్ క్లిక్ చేసేనే చేయొచ్చు వాటిని. దాన్ని ఏమని కాల్ చేస్తున్నాం, ట్యాప్ కలర్ అని కాల్ చేస్తున్నాం. ఏం ఆప్షన్ అది ట్యాప్ కలర్. ఇది దేనికి సంబంధించిన కేటగిరీ, ఆర్గనైజ్ షీట్స్ అనే సంబంధించింది. దేనికి సంబంధించింది ఆర్గనైజ్ షీట్. నెక్స్ట్ వచ్చేసి ఏముందంటే ప్రొటెక్ట్ షీట్ అనే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ప్రొటెక్ట్ షీట్. ప్రొటెక్ట్ షీట్ అంటే మనకు ఒక షీట్ని ప్రొటెక్ట్ చేయాలనుకున్నప్పుడు, అంటే నాకు వర్క్బుక్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఎక్కడ యూజ్ చేసాం, ఎంటైర్ వర్క్బుక్ని ప్రొటెక్ట్ చేయాలన్నప్పుడు ఫైల్ మొత్తం ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ అది ఎక్కడ ఉంది, ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ ఆఫీస్ బటన్ లోపల ప్రిపేర్ లోపల ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ అని ఉంది. ఆఫీస్ బటన్ లోపల ప్రిపేర్ లోపల ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ ఉంది. అంటే నాకేంటి ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇది కాకుండా నాకేంటి ఇక్కడ కూడా ఇదైతే ఇక్కడ పెట్టినా కూడా ఎంటైర్ వర్క్బుక్కి అంటే ఆ పాస్వర్డ్ టైప్ చేస్తే మాత్రమే ఓపెన్ అవుతుంది. అది కాకుండా ఓన్లీ ఒక షీట్కి మాత్రమే పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, మిగతా షీట్స్ అన్ని రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే ఫార్మాట్ క్లిక్ చేసి ప్రొటెక్ట్ షీట్ అని క్లిక్ చేయండి. ఏంటి ఫార్మాట్ క్లిక్ చేసి ప్రొటెక్ట్ షీట్ అని, సపోజ్ నాకు దీనిలో డాటా ఉంది దీన్ని పెట్టుకోవాలనుకుంటాను, ఏది షీట్ నేమ్ ఏంటి ఈఎంపీ శాల్ అనేది, ఫార్మాట్ ప్రొటెక్ట్ షీట్. ఇక్కడ ప్రతి దాన్ని ఒక్కొక్క ఆప్షన్ అనేది చూజ్ చేసుకోవచ్చు అండి. దీనిలో ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ సెలెక్టెడ్ లాక్ సెల్స్ అని ఉంది, సెలెక్టెడ్ అన్లాక్ సెల్స్ అని ఉంది, తర్వాత నెక్స్ట్ ఏముంది ఫార్మాట్ సెల్స్ అని ఉంది, ఫార్మాట్ కాలమ్స్ ఉన్నాయి, ఫార్మాట్ రోస్ ఉంది. అంటే ఫార్మాట్స్ అంటే ఏమనుకున్నాం, బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ కలర్స్ ఉన్న వాటి అనేది ఫార్మాట్స్ అంటాం కదా. అంటే నాకు దేని దేనికి ప్రొటెక్ట్ చేయాలనుకుంటాం వాటిని మాత్రమే టిక్ చేయాలి, మిగతా వాటికి అన్నిటికి టిక్ చేయాలని అవసరం లేదు. అంటే నాకేంటి ఇక్కడ అలో యూజర్స్ టు వర్క్ అలో యూజర్స్ ఫ్రమ్ దిస్ వర్క్ అంటే మనకేంటి దేని దేన్ని అలో చేయాలనుకుంటామో అంటే వాళ్ళు ఎడిట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలనుకుంటాం వాటిని మాత్రమే టిక్ చేసి మిగతా వాటిని అన్టిక్ చేస్తే జరుగుతుందంటే అవి మాత్రమే వర్క్ అవుతాయి, మిగతా అన్ని వర్క్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నాకేంటి ఇలా ఉందనుకోండి ఇన్సెట్ కాలం అనే దానికి పర్మిషన్ ఇవ్వాలి, అంటే ఏంటి కాలమ్స్ ఇన్సెట్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది.
లేకపోతే నెక్స్ట్ ఏంటి ఇన్సర్ట్ రోస్ అనేది ఇన్సర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఉండాలి. లేకపోతే డిలీట్ చేయడానికైనా, డిలీట్ రోస్ అయినా డిలీట్ కాలమ్స్కి అయినా పర్మిషన్ ఉండాలి. ఇవన్నీ ప్రాపర్గా వర్కౌట్ కావాలంటే దీనికి కూడా ఏమి ఇవ్వాలంటే లైసెన్స్డ్ అయి ఉండాలి. ఇప్పుడు నేను ఈ దీనిలో ఏది పెట్టినా కూడా నాకు ఏంటంటే ఇక్కడ ఏమి ఎగ్జాక్ట్గా వర్కౌట్ కాదు. అంటే నాకేంటి పాస్వర్డ్ అనేది పెట్టొస్తుంది, కానీ ఏంటి ఓన్లీ సింగిల్ సింగిల్ వాటికి పర్మిషన్ అనేది ఇవ్వలేమన్నమాట. సింగిల్ సింగిల్ దానికి పర్మిషన్. ఇప్పుడు లైక్ వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే డిలీట్ కాలమ్స్ డిలీట్ రోస్ అన్నాను పెట్టాను. ఇక్కడ పాస్వర్డ్ ఏది కావాలనేది పాస్వర్డ్ రూల్స్ పెట్టుకున్నాం కదా. పాస్వర్డ్ రూల్స్ ఏంటి, మినిమం వచ్చేసి 8 క్యారెక్టర్స్, అట్లీస్ట్ 1 క్యాపిటల్ లెటర్, 1 స్మాల్ లెటర్, 1 నెంబర్, 1 సింబల్. ఇక నేను టైప్ చేస్తున్నాను సంథింగ్, పాస్వర్డ్ టైప్ చేసుకున్నాను. ఆ రూల్స్ ప్రకారం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదా లేదు, కానీ ఆ రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. దెన్ ఇక్కడ పాస్వర్డ్ టైప్ చేసి ఓకే అని చేస్తాను. దెన్ మళ్ళీ రీఎంటర్ అడుగుతుంది కదా, 1, 2, 3 చేస్తాను. ఇప్పుడు పాస్వర్డ్ ప్రొటెక్ట్ ఇచ్చేసాను. పాస్వర్డ్ ఎట్టు పెట్టిన తర్వాత ఏం చేయాలని చెప్పాను, ఎప్పుడైనా కూడా సేవ్ చేసుకోవాలి. ఆఫీస్ బటన్ సేవ్. ఇప్పుడు నేను ఈ ఫైల్ని సేవ్ చేసేది కాబట్టి మళ్ళీ సేవ్ అడుగుతుంది, సేవ్ చేసేసాను. ఇప్పుడు నేను దేనికి దేనికి అలో పెట్టాను, డిలీట్కి కాలానికి డిలీట్ రోకి రైట్ క్లిక్ చేసి డిలీట్ అని పెట్టాను. ఏమంటుంది అది, యు ఆర్ ట్రయింగ్ టు డిలీట్ ద కాలమ్ దట్ కంటెన్స్ లాక్డ్ సెల్స్, లాక్డ్ సెల్ కెనాట్ టు డిలీట్ ద వైల్ వర్క్ బుక్ ప్రొటెక్టెడ్. అంటే నాకేంటి ఇక్కడ సింగిల్ సింగిల్గా ఆప్షన్ ఇచ్చినా కూడా నాకేంటి ఇది అడుగుతుంది, ఎందుకంటే మనకు అది లైసెన్స్డ్ కాదు కాబట్టి సింగిల్ సింగిల్గా ఇవ్వలేదు. అంటే పాస్వర్డ్ పెడితే వర్క్ అవుతుంది, కానీ అన్నిటికీ పాస్వర్డ్ పెడితే అన్నిటికీ వర్క్ అవుతుంది. అన్నిటికీ అంటే స్పెసిఫైడ్గా చేయాలనుకున్నప్పుడు మాత్రం లైసెన్స్డ్ జెన్యున్ వర్చెస్ పర్చేస్ చేసినప్పుడు మనకు అవన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నాకు ఏంటి దీనిలో కూడా మ్యాటర్ ఉన్నది, ఇప్పుడు ఎవరైనా ఎడిట్ చేయడానికి ట్రై చేస్తారు, మ్యాటర్ ఇన్సైడ్ కాదు, బోల్డ్ ఇద్దామంటే ఆప్షన్స్ వర్క్ అవుతలేదు. ఫాంట్ నేమ్ చేంజ్ చేద్దాం, అయితే అంత ఫాంట్ నేమ్, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం, దెన్ కొత్త టెక్స్ట్ ఇంక్రీజ్ చేద్దాం, కొత్త రో ఇన్సర్ట్ చేద్దాం, డిలీట్ చేద్దాం. ఏమవుతున్నాయా, ఏం కాదు, మళ్ళీ పాస్వర్డ్ తీస్తే మాత్రమే వచ్చేస్తుంది. మళ్ళీ పాస్వర్డ్ తీసేయాలంటే ఇప్పుడు నాకు ఇవన్నీ ఏం ఆప్షన్స్ పనిచేస్తున్నాయి, ఇవన్నీ అన్ని డీయాక్టివేట్ అయిపోయి. మళ్ళీ పనిచేయాలంటే మాత్రం ఫార్మాట్ క్లిక్ చేసి అన్ప్రొటెక్ట్ షీట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తారు అన్ప్రొటెక్ట్ షీట్, పాస్వర్డ్ టైప్ చేసేయండి. డిలీట్ చేద్దాం. అట్లా నాకేంటి ఓన్లీ ఒక షీట్ని మాత్రమే ప్రొటెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఏం చేసుకోవచ్చు, ప్రొటెక్ట్ షీట్ అనే ఆప్షన్ ద్వారా చేయొచ్చు. ఏ ఆప్షన్ ద్వారా, ప్రొటెక్ట్ షీట్ అని. దీని కింద ఏముందంటే లాక్ సెల్స్ అని ఉంది. అంటే లాక్ సెల్స్ అంటే నాకు ఏ ఏరియాను లాక్ చేసి పెడతానో ఆ ఏరియా మాత్రమే లాక్ అయి ఉంటుంది, మిగతా ఏరియా అంతా వర్క్ అవుతుంది. దాన్ని లాక్ సెల్స్ అంటాం. ఇది కూడా వర్కౌట్ కావాలంటే కంపల్సరీగా లైసెన్స్డ్ అయ్యి ఉంటేనే మాత్రం వర్క్ అవుతుంది. ఓకే, అందుకోసమే దీని లోపల ఆప్షన్ చూపెడుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఏముంది, సెలెక్టెడ్ లాక్ సెల్స్ ఉంది, సెలెక్టెడ్ అన్లాక్ సెల్స్ ఉంది. అంటే రెండింటికి వర్క్ అవుతుంది, అంటే లాక్ చేయొచ్చు అన్లాక్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏదో ఒకటి అన్టిక్ చేస్తాను, ఏమైందని రెండు వెళ్ళిపోతున్నాయి కదా. అంటే నాకేంటి లాక్ చేయలేం అన్లాక్ చేయలేం కాబట్టి మనకు ఆ ఆప్షన్స్ వర్క్ అవుట్ కాదు. అట్లా నాకేంటి ఈ విధంగా యూజ్ చేసాను. సపోజ్ ఇలా ఇచ్చాను, సెలెక్టెడ్ రోస్ అండ్ కాలమ్స్ అని ఇచ్చాను, దీనిలో డిలీట్ చేసి ఇన్సర్ట్ చేసి ఉంటాను, మేబీ రావచ్చు. ఇప్పుడు ఏంటి సెలెక్టెడ్ లాక్ సెల్స్ అన్లాక్ సెల్స్ ఇచ్చేసాను, పాస్వర్డ్ టైప్ చేసుకోండి. ఓకే, దెన్ రైట్ క్లిక్, ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అవుతుందా, ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి డిలీట్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. మళ్ళీ అన్ప్రొటెక్ట్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. దాన్ని ఏమైనా కాల్ చేస్తున్నాం, లాక్ సెల్స్ అని కాల్ చేస్తున్నాం. ఓకే, అంటే ప్రొటెక్టెడ్ అండ్ లాక్ సెల్స్ రిలేటెడ్గా ఉంటాయి. దెన్ ఫార్మాట్ సెల్స్ అంటే ఇప్పుడు ఈ విండోని అంతా, ఇప్పుడు నాకు ఈ హోమ్ ట్యాబ్లో కూడా ఉన్నాయి కదా, అవన్నీ ఆప్షన్స్ అన్నింటినీ ఫార్మాట్స్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏంటి ఫార్మాట్ సెల్స్ అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది, నెంబర్ గ్రూప్లో కూడా ఉన్న ఆప్షన్స్ అన్నీ కనబడుతున్నాయి కదా. అట్లనే అలైన్మెంట్ గ్రూపు, ఫాంట్ గ్రూపు, బార్డర్స్, ఫిల్, ప్రొటెక్షన్ అనేది ఇట్లా వస్తుంది.
ఇదంతా గ్రూప్ని ఏమని కాల్ చేస్తున్నాం, సెల్స్ గ్రూప్ అని కాల్ చేస్తున్నాం. ఏం గ్రూప్ అది? సెల్స్ గ్రూప్ అంటారు.